సామాజిక న్యాయం కోసం అందరం పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. మాజీ శాసనసభ్యులు గోనె ప్రకాశరావు పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేస్తున్న మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బంగారు తెలంగాణ అని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన కుటుంబాన్ని బంగారుమయం చేసుకున్నాడని అన్నారు. దళిత ముఖ్యమంత్రి హామీ ఏమైందని మాట మార్చి హామీలను తుంగల తొక్కడం ఆయనకు అలవాటు అని, రాజ్యాధికారం దళితులకు వచ్చిన రోజే సామాజిక న్యాయం జరుగుతుందని అన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలలో ప్రజలు అధికార టీఆర్ఎస్ పార్టీకి దిమ్మ తిరిగి తీర్పు ఇచ్చిన తర్వాత కూడా ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని అన్నారు. ఎమ్మెల్సీ స్థానానికి అర్హత కలిగిన సర్దార్ రవీందర్ సింగ్కు ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. సామాజిక న్యాయం అంతరాత్మ ప్రబోధం అనుసరిస్తూ ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఎస్సీ ఎస్టీ బీసీలకు నాకు ఉండి చేయి చూపుతూ దొరలరాజ్యం నడుపుతున్నాడని కేసీఆర్ ను విమర్శించారు. పైసలు ఇచ్చాడు, మీ అందరికి తెలుసు, ధర్మపూర్లో యాగం చేసినప్పుడు బూమ్రా ఆఫ్ కరుట్ల అయిపోయింది. రెండో వ్యక్తి భాను ప్రసాద్ పెద్దపల్లి టీఆర్ఎస్ మీద 2014లో కాంగ్రెస్ లో చిత్తు ఓడిపోయాడు. ఇటువంటి ఆయారాం గయారాములకు ఏదైతుందో దీంట్లో స్థానం కల్పించాడు. ఈ విధంగా ఏదైతుందో ప్రాతినిధ్యం అనేది మొత్తము 12, 6, 18, 19లో 9 రెడ్డి, 3 వెల్మ, 1 కమ్మ, 1 కాపు. కాపు అంటే మున్నూరు కాపు కాదు, తూర్పు కాపు కాదు, ఆంధ్ర కాపు, కోస్తా జిల్లాల కాపు. దాన్ని ఫార్వర్డ్ కమ్యూనిటీ అంటే 13 మన ఎమ్మెల్సీలు మాత్రము అగ్రవర్గాలకు ఇచ్చాడు. ఈరోజు ఆయారాం గయారాములకు, ఎన్ఆర్ఐలకు, ఈరోజు యాదవ్ రెడ్డి మెదక్ ఎన్ఆర్ఐ, ఖమ్మం క్యాండిడేట్ ఎన్ఆర్ఐ, ఈరోజు దండె విఠల్ ఎన్ఆర్ఐ ఫ్రమ్ ఆదిలాబాద్. అంటే డబ్బులు ఇచ్చిన వాళ్లకు ఎంపీలు ఎలాగైతే నల్గొండ కానీ, మహబూబ్ నగర్ కానీ, చేవెళ్ళ కానీ, డబ్బులు ఉన్న వాళ్ళకి ఎట్లయితే టికెట్లు ఇచ్చారో 100 కోట్లు ఖర్చు పెట్టుకునే వాళ్లకు, దీంట్లో కూడా అదే విధంగా ఇచ్చారు. 995 కాంగ్రెస్ అండ్ బీజేపీ అదర్స్ అంతా కలిపి 335 అని చెప్తున్నారు. అంతరాత్మ ప్రబోధం మీద డబ్బులు తీసుకోండి, క్యాంపులకు పోండి, ఇతను పేదవాడు, మీకు అండ ఉండేవాడు, కరీంనగర్ డిస్టిక్ హెడ్ క్వార్టర్లో ఏ లీగల్ పని అయినా కూడా ఫ్రీ సర్వీస్ చేశాడు, మేయర్గా మన్ననలు పొందాడు, మిలిటెంట్గా పనిచేశాడు. కేసీఆర్ గారు ఉప ఎన్నికల ముందు స్టార్ట్ అయిందంటే